అమరావతి నిర్మాణాలపై స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో విదేశీ సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆదిత్య హౌసింగ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మొన్న ఇవాళ వాదనలు జరిగాయి. పిటిషన్పై కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వం తరపు న్యాయవాదులు సమయం కోరారు. సర్కార్కు గడువిస్తూ సోమవారానికి వాయిదా వేసింది ఉమ్మడి హైకోర్టు. పూర్తి డీటెయిల్స్ ని మనకి శర్మ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ చెప్పండి, స్విస్ ఛాలెంజ్ మీద ఎలాంటి వాదనలు జరిగాయి, పిటిషనర్ తరపున అభ్యంతరాలు ఏమి దాఖలు చేశారు? అమరావతి నిర్మాణంలో ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ చాలా వివాదాస్పదంగా మారింది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిన నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ పద్ధతి పైన విదేశీ సంస్థలకు ఆ కన్స్ట్రక్షన్ బాధ్యతలను అప్పగించింది. అయితే విదేశీ సంస్థలకు స్విస్ ఛాలెంజ్ పద్ధతి పైన అప్పగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆదిత్య హౌసింగ్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. మొన్న ఇవాళ వాదనలు జరగాల్సి ఉన్నప్పటికీ మొన్న జరిగినటువంటి వాదనల సందర్భంలో ఈ సమయంలో తాము వివరాలు వెల్లడించలేమని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ వివరించారు. దాంతో ఇవాళ వాయిదా పడింది. ఇవాళ కూడా దీనికి సంబంధించి వాదనలు ప్రారంభమయ్యే సమయంలోనే తమకు కొంత సమయం కావాలి కౌంటర్ దాఖలు చేసేందుకు అనేటువంటి విషయాన్ని హైకోర్టు దృష్టికి అడ్వకేట్ జనరల్ తీసుకువచ్చారు. దాంతో మరి సోమవారంలోగా దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ సోమవారానికి విచారణ వాయిదా వేసింది. మరి స్విస్ ఛాలెంజ్ పద్ధతికి సంబంధించి 2 రోజుల క్రితం జరిగినటువంటి వాదనల్లోనే హైకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తమ డబ్బును వినియోగం చేసేటువంటి సందర్భంలో ప్రజల సొమ్ము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించరాదు అనేటువంటి వ్యాఖ్య చేసింది. కాబట్టి మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ రకమైనటువంటి కౌంటర్ దాఖలు చేస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఒక నిర్మాణ సంస్థ నిర్మాణానికి సంబంధించి ఏదైనా చేపట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి బిడ్ దాఖలు చేస్తారు. అయితే అందులో తమకు నచ్చిన తక్కువ ధర కోట్ చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే తాము ఆ బిడ్ను, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అప్పగిస్తామనేటువంటి విషయం ప్రభుత్వం చెప్తుంది. అదే విషయాన్ని కూడా మరి రేపు కౌంటర్ లో దాఖలు చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మరి సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.